హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధారాని కాలేజీలో చూసి కోపంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు వసుధారా బాధగాయిక తన ఇంటికి వచ్చి జరిగిందంతా చక్రపానికి చెప్పి బాధపడుతూ ఉంటుంది అమ్మ వసుధారా ఇప్పుడు ఏం చేద్దాము అని అంటారు చక్రపాణి మనం ఊరు వదిలి వెళ్ళిపోవాలి నాన్న రిషి సర్ ఇక్కడే ఉండబోతున్నారు రిషి సర్ అవసరం కాలేజీకి ఉంది అందుకురించే మనమే ఎక్కడికైనా వెళ్లిపోదాం నాన్న అని అంటుంది వసుధారా నాన్న నేను అతిపెద్ద తప్పు చేశాను రిషి సార్ ఎప్పటికీ నన్ను క్షమించడు తన మనసుని చంపేశాను పరోక్షంగా తన మనసుని తనని చంపేశాను ఇక ప్రత్యక్షంగా అమ్మ చావుకి కారణమయ్యాను రిషి సర్ మహేంద్ర సార్కి దూరమయ్యారు ఇప్పుడు మహేంద్ర సార్ ఎలా ఉన్నారో ఏమో తనకి రిషి సార్ ఇక్కడే ఉన్నారని ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి మహేంద్రకి ఫోన్ చేస్తుంది వసుధారా ఇంతలో చక్రపాణి వద్దమ్మా వద్దు అందరికీ దూరంగా రిషి సార్ ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వస్తే రిషి సర్ ఇక్కడ కూడా ఉండడు నీకు అది అర్థమవలేదమ్మా అని అంటారు చక్రపాణి అందుకే మహేంద్ర సార్ కి ఫోన్ చేయొద్దమ్మా ఫోన్ కట్ చేసే అని అంటారు చక్రపాణి నాన్నా అని ఫోన్ కట్ చేస్తుంది వసుధారా అమ్మా రిషి సార్ తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు రిషి సార్కి ఏమీ కాదు నువ్వు చెప్పినట్టే మనం ఈ ఊరి వదిలి వెళ్లిపోదాం అని అంటారు చక్రపాణి ఇది ఇలా ఉండగా మహేంద్రకి ఫోన్ లో కాల్ ఉండడంతో ఇక వసుధార ఎందుకు చేసింది అని చెప్పి రిటర్న్ కాల్ చేస్తాడు చక్రపాణి అది తెలియక లిఫ్ట్ చేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మహేంద్ర ఇంతలో వసుధార వచ్చి ఫోన్ కట్ చేస్తుంది అమ్మా ఫోన్ కట్ చేయొద్దు అటువైపు ఉన్నది రిషి సార్ వాళ్ళ నాన్నగారు ఏదో ఒకటి మాట్లాడమ్మా అని అంటారు చక్రపాణి హలో వసుధారా ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు మహేంద్ర సార్ అనుకోకుండా కాల్ వచ్చింది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వసుధారా మహేంద్ర ఫోన్ చేసింది వసుధార అయినా ఎక్కడ ఉన్నది చెప్పిందా అని అంటుంది జగతి ఎందుకు చెప్తుంది జగతి ఎందుకు చెప్తుంది అస్సలు చెప్పదు నువ్వు తను ఇద్దరు కలిసి రిషి వెళ్లిపోవడానికి కారణమయ్యారు అనుకోకుండా కాల్ వచ్చిందని చెప్పింది కాని వసుధార అబద్ధం చెప్తుందని నాకు అర్థమైంది వసుధార ఖచ్చితంగా రిషిని చూసింది అందుకే కాల్ చేసి మనకి చెప్పాలనుంది కాని ఎందుకో వెనక్కి వెళ్లిపోయింది ఇప్పుడు వసుధార ఎక్కడ ఉంది అన్నది తెలుసుకోవాలి అని అంటారు మహేంద్ర నేను వస్తాను మహేంద్ర అని చెప్పి అంటుంది జగతి మహతల్లి నువ్వు రావద్దు నువ్వు వస్తే నుండి వసుధార కూడా వెళ్లిపోవచ్చు నేను చూసుకుంటాను రిషిని ఎలాగైనా ఇక్కడికి రప్పిస్తాను అని చెప్పి తన ఫ్రెండ్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటారు మహేంద్ర మహేంద్ర ఫ్రెండు ఇంటికి చేరుకుంటారు ఏంటి మహేంద్ర రిషి జాడ ఏమైనా తెలిసిందా అని అంటారు దానికోసమే నిన్ను పిలిపించాను వసుధార నాకు ఫోన్ చేసింది ఏదో చెప్పాలనుకుంది కానీ చెప్పకుండా ఫోన్ కట్ చేసింది వసుధారా ఎక్కడి నుండి ఫోన్ చేసింది అన్నది నీకు తెలుస్తుంది కదా అని చెప్పి అంటారు మహేంద్ర ఓ అలాగా ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు వసుధార ఎక్కడ ఉన్నది అన్నది మనం ఈ ఫోన్ నెంబర్ పెట్టి సిగ్నల్ ని ట్రేడ్ చేశాము అంటే ఖచ్చితంగా వసుధార అడ్రస్ తెలుస్తుంది అప్పుడు రిషి ఎక్కడ ఉన్నాడో తను చెప్తుంది ఇక లేదు భయం లేదు నేను ఖచ్చితంగా కనుక్కుంటాను ఇక నిశ్చితంగా ఉండు అని చెప్తారు ఇక మహేంద్ర ఫ్రెండు నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేనరా ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు కాని ఆపార్థం వల్ల విడిపోయారు వాళ్ళిద్దర్నీ ఖచ్చితంగా కలపాలి అని అంటారు మహేంద్ర వసుధార అడ్రస్ తెలుసుకుంటే రిషి ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందని చెప్పావు కదా ఇంకెందుకు బాధపడతావు నేను నీ రా నీకు ఖచ్చితంగా సహాయం చేయడం కాదు నువ్వు సంతోషంగా ఉండడం కూడా నా బాధ్యత ఇక నేను వెళ్తాను నా జాబ్ ఇదే కదా అని చెప్పి తన ఫ్రెండ్ హామీ ఇచ్చి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఈ కేడీ బ్యాచ్ ఇటువైపు రిషీని వసుధారాని గట్టి దెబ్బ తీయాలని లోపలికి వస్తారు ఇంతలో ప్రిన్సిపల్ సార్ ఎదురవుతారు ఏంటి క్లాస్ క్లాస్రూమ్లో లేకుండా బయట తిరుగుతున్నారు ఇక మీ ఆటలు కట్టయినట్టే రిషి సార్ అనే వ్యక్తి వచ్చారు మీ నాన్నకే వార్నింగ్ ఇచ్చాడు మిమ్మల్ని కూడా వార్నింగ్ ఇచ్చేదాకా తీసుకురావద్దు ముందు క్లాసుకు వెళ్ళండి అని అంటారు సార్ అయ్యో రిషి సార్ కాలేజీకి రాగానే మేము వనికిపోతామని మీరు అనుకుంటున్నారు మీకొకటి తెలుసా అటువైపు కొత్తగా వచ్చిన రిషి సార్ ఇటువైపు వస్తారా మేడం ఇద్దరు తుర్రున వెళ్ళిపోయారు మీకు తెలీదా పైగా మీరు ఈ కాలేజీకి ప్రిన్సిపల్ వాళ్ళు ఎందుకు సడన్ గా వెళ్లిపోయారో మాకు తెలియదు కానీ మమ్మల్ని చూసి భయపడ్డారేమో అని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సరే సార్ వస్తాము ఈ కాలేజీని బాగు చేయాలని చాలా తాహతాహాలు ఆడుతున్నారు ఇక ఎప్పటికీ కాలేజీ బాగుపడదు అని చెప్పి ఆ నలుగురు ఇక గ్రౌండ్ వచ్చి ఎగురుకుంటూ ఉంటారు ప్రిన్సిపల్ సార్ అనుకుంటారు ఇదేంటి వసుదారా మేడం రిషి సార్ ఇద్దరు వెళ్లిపోయారా రిషి సార్ పేరు ఎత్తగాని వసుదారా మేడం ఎక్కడో చూసినట్టు గబగబా వెళ్ళి కలవాలనుకుంది వీళ్ళిద్దరికీ ఒకరికి ఒకరు తెలుసా ఏమో ఏదైనా అవసరం ఉండి బయటికి వెళ్లారేమో రేపటిదాకా చూస్తాను అని చెప్పి ప్రిన్సిపాల్ సార్ తన మనసులో అనుకుంటారు ఇది ఇలా ఉండగా రిషి బాధగా ఇంటికి చేరుకుంటారు ఇక ఏంజిల్ వాళ్ళ తాతగారు ఏమైంది రిషి సడన్ గా వెళ్ళావు మళ్ళీ సడన్ గా వచ్చావు ఏం జరిగింది ఆ మురుగన్ రౌడీలతో వచ్చాడా అనగానే కొంచెం సేపు నన్ను ఏ ప్రశ్నలు అడగద్దండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతారు రిషి ఏమైంది తాతయ్య రిషి చాలా సంతోషంగా కాలేజీకి వెళ్ళాడు కదా మరెందుకు తిరిగి వచ్చాడు ఏమైంది పాపం రిషికి ఇష్టం లేకపోయినా మన వల్ల ఇబ్బంది పడుతూ వెళ్ళారు అక్కడికి వెళ్ళాక పాపం తన మనసు బాధనిపించింది అందుకే వచ్చేశాడు తాతయ్య ఇక రిషిని నువ్వు నేను ఇబ్బంది పెట్టకూడదు తన ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు చెప్పుకుంటున్నాడు కదా ప్రశాంతంగా ఉంటున్నాడు కదా ఇంకెందుకు తనని బాధ పెట్టడం అని అంటుంది ఏంజిల్ అవునమ్మా రిషి ఆ మురుగన్ రౌడీకి బుద్ధి చెప్పాడు పోనిలే తనే ఇష్టమే మన ఇష్టం అనుకుందాం సరేలే తల్లి అని అంటారు ఇక వాళ్ళ తాతగారు ఇటువైపు రిషి వసుధారాని గుర్తు చేసుకుంటూ బాధపడతాడు ఎందుకు వసుధారా ఎందుకు నన్ను వెంటాడుతున్నావు నిన్ను చూస్తే నాకు నేనే మర్చిపోతున్నాను మన ప్రేమ స్వచ్ఛమైంది అన్నావు స్వచ్ఛమైన ప్రేమకి చావు ఉండదు అందుకే నేను వెళ్ళిన చోట నువ్వు ఖచ్చితంగా ఉంటున్నావు కాని తప్పు చేశావు వసుధారా ఆ తప్పు నన్ను దహించవేస్తుంది నువ్వు నా విషయంలో ఎంత బాధపడుతున్నావో దానికి వంద రెట్లు నేను బాధపడుతున్నాను వసుధారా కాని జరిగిన విషయాన్ని నేను మర్చిపోలేను అందుకే నిన్ను క్షమించలేను అని చెప్పి బాధపడుతూ ఉంటారు రిషి ఇది ఇలా ఉండగా ఇక మహేంద్ర ఫనీంద్రకి చెప్తారు వసుధార ఫోన్ చేసింది వసుధార ఫోన్ ఖచ్చితంగా చేసిందంటే రిషి కోసమే అన్నయ్య అని చెప్పి అంటారు అవును మహేంద్ర మరి రిషి కోసం చెప్పాలనుకుంటే ఖచ్చితంగా నీకు చెప్పేది కదా ఫోన్ ఎందుకు కట్ చేసిందో అని అంటారు ఫనీంద్ర ఇంతలో ఇక దేవయాని అలాగే ఇక శైలేంద్ర వస్తారు ఏంటి చిన్నానా వసుధార నీకు ఫోన్ చేసిందా ఫోన్ చేసి ఏం మాట్లాడింది అని చెప్పి అంటారు శైలేంద్ర ఏం మాట్లాడలేదు శైలేంద్ర అనుకోకుండా ఫోన్ వచ్చిందని చెప్పి ఫోన్ కట్ చేసింది అని అంటారు మహేంద్ర అయ్యో బాబాయ్ తను మనందర్నీ వదిలి రిషి తనని వదిలేశాడని తను అబద్దాలు చెప్తేనే రిషి జీవితం ఇలా అయ్యిందని పశ్చాత్తపడి ఇక మన ఎవ్వరికీ ముఖం చూపించుకోకుండా వెళ్లిపోయింది తన అడ్రస్ ఎలా చెప్తుంది బాబాయ్ రిషి పైన ఎంత పెద్ద నింద వేసిందో తనకే తెలుసు అందుకే తను నిజం లేదు ఇక రిషి అంటావా తనను చూసినా సరే ఖచ్చితంగా క్షమించడు బాబాయ్ అని అంటారు శైలేంద్ర శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది జగతి ఏంటి పిన్ని నేనేమైనా తప్పుగా మాట్లాడనా ఆ రోజు రిషి ఎన్నిసార్లు అడిగినా వసుధారా మాత్రం చెక్కు నువ్వే ఇచ్చావని చెప్పింది నువ్వు కూడా దాని విషయంలో రిషికి పనిష్మెంట్ వేశావు అందుకే వాళ్ళిద్దరూ విడిపోవడానికి నువ్వు పరోక్షకంగా కారణం కదా అదే విషయం బాబాయికి చెప్తున్నాను చూడు శైలేంద్ర నా కొడుకు నా కోడలు విడిపోవడానికి నేనే కారణం కావచ్చు కానీ వాళ్ళు ఎక్కడో ప్రాణాలతో ఉండడం కూడా నాకు సంతోషం అనిపిస్తుందని నీకు అవ్వలేదా వసుధార తప్పు చేసి మానందర్నీ వదిలేసి ముఖం చాటేసి ఎక్కడికో వెళ్ళిపోయిందని ఈసారి అనద్దు వసుధార ఎలాంటిది అన్నది నాకు తెలుసు వసుధారాకి భయపడదు వసుధార ధైర్యంగా ఉంటుంది ఎక్కడో వసుధార ఖచ్చితంగా రిషి ఉన్న చోటునే ఉందని నా మనసుకి అనిపిస్తుంది రిషిని ఖచ్చితంగా వసుధార తీసుకొస్తుంది వసుధారని రిషి అర్థం చేసుకుంటాడు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రిషి వసుధార ఒకటి అవుతారు ఇదే డిబిఎస్టి కాలేజీకి వాళ్ళిద్దరూ వస్తారు అని అంటుంది జగతి అయ్యో జగతి వాళ్ళిద్దరినీ వెళ్లిపోమని మేమేమీ నీకు చెప్పలేదు కదా నీ అంతటి నువ్వే వాళ్ళిద్దరినీ వెళ్లిపోయేటట్టు చేశావు ఇప్పుడేమో వాళ్ళిద్దరూ వస్తారు అంటున్నావు నువ్వు చెప్పింది నీకే అర్థం కావట్లేదు అని అంటుంది దేవయాని అమ్మా జగతి రిషి వసుధారాలు ఎలాంటివారో మాకు తెలుసు కాని ఆ విషయంలో నీ మాటకి మేము అంగీకరించటం లేదు ఎందుకంటే వాళ్ళ మనసులు ఎంతగా నలిగిపోయాయి అన్నది వాళ్ళిద్దరూ మూడు సంవత్సరాల తర్వాత కూడా కనీసం ఫోన్ కూడా చేయలేదు ఇప్పుడు వసుధారా ఫోన్ చేసిన ఆ ఫోన్ కాలు ఏదో తప్పుగా వచ్చిందని చెప్తుంది ఇకపై నువ్వు వాళ్ళిద్దరి గురించి ఆలోచించు కానీ వాళ్ళిద్దరికీ కలిపి పెళ్లి చెయ్యాలన్న ఆశ వదులుకో అమ్మా అని అంటారు ఫనీంద్ర బావగారు మీకు నిజం చెప్పలేను మీరు చాలా మంచివారు మీ కొడుకు గురించి మీకు నిజం తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది ఇటువైపు మహేంద్ర అది కూడా అదే పరిస్థితి ఏది ఏమైనా వాళ్ళిద్దరూ వెళ్ళడానికి కారణం నేనే వాళ్ళిద్దరూ రావడానికి కూడా కారణం నేనే అవ్వాలి మహేంద్రకి అసలు నిజం చెప్పకపోయినా పర్వాలేదు మహేంద్ర ఏం చేస్తాడో దానికి సపోర్ట్ చేస్తే చాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగతి తెల్లగా తెల్లవారుతుంది నాన్న సామాన్లన్నీ సర్దేశారా అని అంటుంది అన్ని సర్దానమ్మా అలాగే వేరే ఊళ్ళో ఇల్లు కూడా చూశాను అక్కడ ఏదైనా పని చేసుకుందాం నువ్వు వెళ్ళి రిషి సార్కి ఇక్కడ మేము ఉండటం లేదని చెప్పేమ్మా ఎందుకంటే రిషి సార్ మళ్ళీ మనం ఇక్కడ ఉన్నామని తను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు త్వరగా వెళ్ళమ్మా తల్లి అని అంటారు నాన్నా అని చెప్పి వసుధారా ఇక చైర్మన్ ఇంటికి చేరుకుంటుంది చైర్మన్ గారు వసుధారా అని కూర్చోమంటారు అమ్మా వసుధారా ఇంత పొద్దునే ఏంటి వచ్చావు కాలేజీకి వెళ్ళలేదు మళ్ళీ ఆ కేడీ గ్యాంగ్ ఏదైనా ర్యాగింగ్ చేశారా అని అంటారు ఇక ఏంజిల్ వాళ్ళ తాతగారు మరి ఎందుకు వచ్చావమ్మా అనగానే నేను కాలేజీకి రిజైన్ చేయడానికి వచ్చాను సార్ అందుకే ఆ లెటర్ మీకిచ్చి వెళ్దామని వచ్చాను అనగానే ఇంతలో రిషి వస్తాడు వసుధారాని చూస్తారు ఇదేంటి ఇక్కడికి వచ్చింది వసుధారా అని చెప్పి అంటూ ఉండగానే వసుధార కరెక్ట్ గా రిషిని చూస్తుంది ఏంటి సార్ రిషి సార్ మీరు ఇక్కడా అనగానే రిషి నీకు ముందే తెలుసమ్మా అని అంటారు ఏంజిల్ వాళ్ళ తాతగారు అదేంటి తాతయ్య అలా అంటావు మన రిషి తక్కువేం చేశాడా ఇదిగో ఈ కొత్తగా వచ్చిన లెక్చరర్నే ఆ కేడీ బ్యాచ్ అలర్ట్ చేస్తూ ఉంటే మురుగుననే రౌడీనికి బుద్ధి చెప్పాడు అలాంటప్పుడు రిషి ఏంటి కాలేజీలో తెలుసు కదా అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ని రిషిని వసుధారా అలాగే చూస్తూ ఉంటుంది రిషి రా అని అంటారు ఏంజిల్ వాళ్ళ తాతయ్య రిషి ఇక వసుధారా అని పక్కకు కూడా చూడకుండా తల తిప్పుకుంటాడు రిషి సర్ మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను కానీ మీరు ఇక్కడే ఉండాలి ఈ కాలేజీని చక్కగా నడపాలి మీకు కాలేజీలో ఎండిగా ఉండడం అంటే ఇష్టం పిల్లల భవిష్యత్ అంటే మీకు ప్రాణం అలాంటి మీకు నేను కాలేజీని మరోసారి దూరం చేయాలనుకోవటం లేదు అని మనసులో అనుకుంటూ సార్ నేను రిజైన్ చేస్తున్నాను మేము వేరే ఊరికి వెళ్తున్నాము ఇంకా ఎప్పటికీ ఈ ఊరు రామ్ సార్ అని అంటుంది అదేంటమ్మా అలా అంటావు ఇప్పుడు కాలేజీలో ఉన్న సమస్య కూడా క్లియర్ అయ్యింది రిషి నువ్వైనా చెప్పు ధైర్యంగా ఉండండి మేడం అని చెప్పి చెప్పు ఎందుకంటే ఇప్పుడు ఆ మురుగన్ గొడవ లేదు కదా అని అంటారు ఏంజిల్ వాళ్ళ తాతగారు రిషికి ఏం చెప్పాలో అర్థం కాదు ఇదేంటి వసుధార నుండి వెళ్ళాలనుకుంటుందా నాకు దూరంగా శాశ్వతంగా వెళ్ళాలనుకుంటుందా అని మనసులో అనుకుంటారు ఏంటి రిషి తనని ఉండమని చెప్పు తను మ్యాథ్స్ క్లాసులు చాలా బాగా చెప్తుందని మిగతా స్టూడెంట్స్ లెక్చరర్సు నాకు ఫోన్ చేసి చెప్పారు అలాంటి లెక్చరరు రిజైన్ చేసి వెళ్ళడం అంటే నాకు బాధ అనిపిస్తుంది మేడం మీకు ఎన్ని సౌకర్యాలు కావాలన్నా మా కాలేజీ తరఫు నుండి మేము ఇస్తాము మీరు వెళ్ళవద్దు మా రిషి గురించి మీకు తెలియటం లేదు రిషి ఖచ్చితంగా కాలేజీని మారుస్తారు అనగానే మేడం మీకంటే ఎక్కువగా నాకు రిషి గురించి తెలీదా మేడం నా ప్రాణమే రిషి సార్ అలాంటి ప్రాణాన్ని దూరంగా వదిలి వెళ్ళాలనుకుంటున్నాను రిషి నువ్వైనా చెప్పు అని అంటారు అవును మేడం మీరు దూరంగా వెళ్తే కొంతమందికి సంతోషంగా ఉంటుంది కానీ మీకు మీరే ఆలోచించుకోండి అనగాని అవును సార్ వాళ్ళ సంతోషం కోసమే నేను వెళ్ళాలనుకుంటున్నాను నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వసుధార నుండి బాధగా ఇక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రిషి అలాగే చూస్తూ ఉంటారు ఏంటి రిషి నువ్వు కాలేజీకి వెళ్ళక అదిగో మంచి లెక్చరర్ కూడా కాలేజీ నుండి వెళ్ళిపోవడంతో మన కాలేజీ బాగుపడుతుందంటావా అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ నువ్వు బాధపడద్దు నిన్న నాకు ఏదో సమస్య అనిపించింది అందుకే ఇంటికి వచ్చాను ఖచ్చితంగా కాలేజీకి వెళ్తాను మీరేమీ బాధపడద్దు అని చెప్పి రిషి అక్కడి నుండి కరెక్ట్ గా టెర్రస్ పైకి వెళ్తారు ఇక వసుధార బాధపడుతూ ఇక అక్కడి నుండి వెళ్ళడం చూస్తూ ఉంటారు రిషి వసుధార జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటారు ఎందుకు ఎందుకు నా జీవితంతో విధి ఇలా ఆడుకుంటుంది చిన్నప్పుడు అమ్మ ప్రేమకి దూరం చేసింది ఇక పెద్దయ్యాక నా నేను అనుకున్నా నా ప్రాణం అనుకున్నా రిషి దారిని దూరం చేసేసింది ఎందుకు అని చెప్పి బాధపడుతూ ఉంటారు రిషి వసుధార ఇంటికి వస్తుంది అమ్మా వెళ్దాము అని చెప్పి ఇక చక్రపాణి వసుధారా ఇక బస్టాండ్ కి వస్తూ ఉంటారు క్యాబ్లో రిషి సర్ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఇక బాధపడుతూ ఉంటుంది అమ్మా వసుధారా బాధపడదు మూడు సంవత్సరాల తర్వాత రిషి సార్ ని చూశావు ఖచ్చితంగా రిషి సార్ నీ కోసం ఎక్కడికైనా వస్తారు నువ్వేమి బాధపడద్దు అని అంటారు చక్రపాణి ఇటువైపు మహేంద్ర ఫ్రెండ్ కొంతమంది మనుషులతో వసుధార ఫోన్ చేసినా ఆ అడ్రస్కి చేరుకుంటారు ఇక ఇల్లు తాళం వేయడంతో ఇక చుట్టుపక్కల వాళ్ళకి అడుగుతారు ఇక్కడ ఒక అమ్మాయి వసుధార వాళ్ళ నాన్నగారు ఉంటున్నారు కదా వాళ్ళు ఇప్పుడెక్కడుంటున్నారు అనగాని అయ్యో సార్ వాళ్ళు ఉన్నట్టుండి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు సార్ ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పి అంటారు అవునా ఎక్కడికి వెళ్ళారో మీకు చెప్పారా అని అడుగుతారు చెప్పలేదు సార్ చాలా మంచి అమ్మాయి ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది అలాగే వాళ్ళ నాన్న తనకి అన్ని సహాయాలు చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు అని చెప్పి అనగానే ఇంతకు ముందు తను ఏ కాలేజీలో వర్క్ చేసింది అని చెప్పి అంటారు ఇంతలో ఇక వసుధారా ఇంటికి వచ్చిన అమ్మాయి అంకుల్ ఇక్కడికి దగ్గరలోనే ఒక కాలేజీలో అక్క జాయిన్ అయింది అక్కడ ర్యాగింగ్ ఎక్కువ ఉండడంతో దానికి భయపడి వెళ్ళిపోవచ్చు అలాగే మురుగననే రౌడి తన కొడుకులు అందరూ ఆ కాలేజీ చుట్టూ చేరి ఇక తన్ని ఇబ్బంది పెట్టించొచ్చు అందుకే ఊరు వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నట్టుందక్క ఇక అక్క గురించి మీరు ఎక్కువగా ఆలోచించద్దు అక్క వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటుంది ఆ అమ్మాయి ఇక ఒక్కసారిగా పాపం టెన్షన్ పడతారు మహేంద్ర ఫ్రెండు కాలేజీకి చేరుకుంటారు కాలేజీలో కూడా ఇక ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో పాపం బాధపడుతూ మహేంద్రకి ఫోన్ చేస్తారు ఇక మహేంద్ర ఫ్రెండు వసుధరా కనిపించిందా అని అడుగుతారు లేదు వసుధర వాళ్ళ నాన్నగారు ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోయారా తన కాలేజీకి వచ్చి కూడా మాట్లాడాను అదే విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేసిందేమో వసుధారాకి రిషి ఎక్కడున్నాడో తెలియకపోవచ్చు తన కోసమే ప్రతి ఊరు ఎతుకుతుందేమో సారీ మహేంద్ర అని అంటారు పాపం మహేంద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోతారు మహేంద్ర బాధపడద్దు నేను చేసిన పాపం నా చేతులతోనే కడిగేస్తాను నువ్వు బాధపడద్దు వసుధార ఎక్కడ ఉంది అన్నది తెలిసింది కదా ఖచ్చితంగా ఎక్కడైనా సంతోషంగానే ఉంటుంది తనిలా బాధపడ్డానికి కారణం నేనే మహేంద్ర ఆ దేవుడు నన్ను పైకి తీసుకువెళ్ళినా బాగుండేదేమో అని అంటుంది జగతి ఇది ఇలా ఉండగా రిషి ఆలోచిస్తూ ఉంటారు నా వల్ల తను ఊరి వదిలే ఎందుకు వెళ్ళడం నేను తనతో మాట్లాడను కదా తను ఎవరో నాకు తెలియనట్టే ఉంటాను తను నా ఎదురుగా ఉన్నా నాకు తెలిసిన మనిషిలాగే నేను ఉండను తనెందుకు వెళ్ళడం ఖచ్చితంగా వస్తారా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఇక ఏంజిల్ ఒక్క నిమిషం నేను అని చెప్పి ఇక గబగబా కాలేజీకి వస్తారు కాలేజీలో ఇక ప్రిన్సిపాల్ చెప్పడంతో బస్టాండ్కి వెళ్తాడు రిషి కరెక్ట్ గా అప్పుడే వసుధార చక్రపాణి ఇద్దరు వేరే బస్సు ఎక్కుతూ ఉండగానే ఇక రిషిని చూస్తారు చక్రపాణి బాబు రిషి అని అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు నా మనసు ఎప్పుడో చచ్చిపోయింది మిరి బ్రతుకులు మీరు బ్రతకండి నా బ్రతుకు నేను ఇలాగే బ్రతుకుతాను ఇద్దరం దగ్గరగా ఉన్నా విడివిడిగానే ఉందాము అని అంటారు రిషి సార్ నేను అనగానే చూడు వసుదారా నేను నీతో మాట్లాడాలని అనుకోవటం లేదు కాలేజీలో గాని ఎవ్వరికీ మన ఇద్దరి గురించి ఎవ్వరికీ తెలియకూడదు నీ మా నాన్న నువ్వుండు నాకు కూడా నువ్వు తెలియనట్టే ఉంటాను నాకు అభ్యంతరం లేకపోతే నువ్వు అదే కాలేజీలో గా ఉంటావు కదా అని అంటారు ఇక చక్రపాణి ఉంటుంది బాబు ఖచ్చితంగా ఉంటుంది నా కూతురు ఎప్పుడూ ఏ తప్పు చేయదు ఖచ్చితంగా నా కూతుర్ని అర్థం చేసుకునే రోజు వస్తుంది అమ్మవసు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు బాబు నిన్ను కూడా రమ్మంటున్నారు అని చెప్పి ఇక తిరిగి తన ఇంటికి వచ్చేస్తారు వసుధార అలాగే చక్రపాణి ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్